ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి, అవి ఇంకా 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది కాబట్టి ప్రతి గ్రహము కూడా, అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉండే ఉంటాయి. అందులో గురువు ఒకడు, అంటే గురుగ్రహం మనకి సంవత్సర కాలం, సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఉంటుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి, వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి అంటే గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అదేమిటి అంటే, మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే, ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాకపోతే గురువు సంబంధించిన చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి గురుగ్రహం వృషభ రాశిలో 1వ తేదీ నుంచి మారుతుంది. 4.5 నెలల పాటు దాదాపుగా అక్కడే ఉంటాడు గురువు. 1 అక్టోబర్ మిడిల్ వరకు కూడా, దాని తర్వాత వక్రిస్తాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితములు, శుభ ఫలితములు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడదామని, విదేశాల్లో చదువుకుందామని, విదేశాల్లో ఉద్యోగం చేద్దామని అనుకునేటువంటి వారికి చాలా మంచి ఫలితం ఇస్తున్నాడు ఇక్కడ గురువు. అంటే అవన్నీ కూడా మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏమిటంటే, గోచారంలో ఏదైనా ఒక గ్రహం ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా ఒక మంచి ఫలితం ఇస్తుంది అన్నప్పుడు, మీ జన్మజాతకంలో కూడా దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది అంటే గోచారం కూడా మీకు ఇంకా బాగా సపోర్ట్ దొరుకుతుంది. మీకు కంప్లీట్గా రివర్స్లో ఉంది, విదేశాలకు వెళ్ళే యోగమే లేదనుకుందాం కాసేపు, అప్పుడు ఎలా సపోర్ట్ చేస్తుందండి అంటే, బయట వాతావరణం బాగుంటుంది కానీ మీ ప్రయత్నంలో లోపం ఉంటుంది. అంటే ఏమిటి, గవర్నమెంట్ దాని గురించి ఏదైనా ఒక సబ్సిడీ ఇవ్వడమనో, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ తండ్రి ఒప్పుకోవడమనో, తండ్రి డబ్బులు పెడతానో, లేకపోతే ఇంకోరెవరో సపోర్ట్ చేస్తామంటున్నా మీరు ముందుకు కదలరు. ఎందుకంటే మీ జన్మజాతకంలో యోగం సరిగ్గా లేదు కదా, మీరేదో మీ స్వయం కృప అపరాధాలు అంటూ ఉంటారు, అట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు డైలీ 2 టైమ్స్ కనుక హనుమాన్ చాలీస చేసినట్లయితే, మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి విదేశాలకు వెళ్ళడానికి ఏదైతే కర్మ అడ్డుపడుతుందో ఆ యొక్క కర్మ సంబంధించినటువంటి దోషం పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్కి, విదేశాలకు వెళ్ళడానికి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా కలిసి రావడం, రాజకీయ నాయకులకి కూడా కలిసి రావడము, ఇటువంటివి ముఖ్యంగా సంతాన సంబంధించినటువంటి విషయంలో కూడా కొంతవరకు అనుకూలత వాతావరణం అనేటువంటిది చూపిస్తుంది. అయితే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇక్కడ ప్రధానంగా 6లో ఉన్న గురువు అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఈ సమయంలో ఏంటంటే, 4వ అధిపతి 6లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇక్కడ ఈ అప్పు కన్స్ట్రక్షన్ కోసము, గృహం కొనుక్కోవడం కోసం కూడా చేస్తారు ఈ సమయంలో, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆ అప్పు తీసుకునేటప్పుడు ఎంత వడ్డీకి తీసుకుంటున్నాము, ఎంత ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నాము, దానివల్ల మనం ఏదైనా ఫ్యూచర్లో ఇబ్బంది పడతామనేటువంటిది ఒక లెక్క వేసుకుని ముందుకు వెళ్ళండి.
అలాగే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే అప్పు తీసుకొచ్చి మరి ఇక్కడ లాభాలు వస్తాయని పెడుతూ ఉంటారు. అలా అప్పులు తీసుకొచ్చి లాభాలు వస్తాయని పెట్టే విషయం వల్ల కూడా ఇబ్బంది పడతారు గురువారంలో ఉన్నప్పుడు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ ముఖ్యంగా 12వ స్థానం మీకు వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి భూములు, ముఖ్యంగా తండ్రి గారి భూమి మూలంగా లాభం ఇస్తాడు ఇక్కడ గురువు. అంటే తండ్రి గారిది ఎప్పుడో ఏదో ల్యాండ్ ఉందండి, అది పెద్ద రేట్ రావట్లేదు అనుకున్నాం, కానీ ఈ సమయంలో సడన్గా పెరిగింది. దానివల్ల మీకున్నటువంటి ఇబ్బందులు కొంతవరకు ఆ భూమి కలిసి రావడం వల్ల మీకు క్లియర్ అవ్వడం ఇటువంటివి ఇస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, దత్తాత్రేయుడు ఆరాధన చేయండి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి గుర్తుపెట్టుకోండి. గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి, ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమండి, మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడం మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే గురు నక్షత్రాలు, గురువారాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది, అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇంక రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు, ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి, మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువు గారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు, అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము పరిస్థితి, ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో, మా ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకుని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి, పసుపు గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తుంది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఏమంటే నాకు గురువు బాలేడు అందుకే నేను కనకపుష్య రాగం పెట్టేసుకున్నాను అంటాడు. అలా పొరపాటును కూడా చెయ్యకూడదు, ఎందుకంటే చెప్తాను చూడండి, మీ దగ్గర కొన్ని కూరగాయలు ఉన్నాయనుకుందాం, వంకాయలు ఉన్నాయనుకుందాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ కోసం, అందులో పుచ్చిపోయినవి పాడైపోయినవి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఇప్పుడు మీరు పుచ్చిపోయినవి వండుకొని తింటారా, బాగున్నవి తింటారా? బాగున్నవే తింటాం, ఎందుకంటే పుచ్చిపోయినవి ఎందుకు తినము అంటే అమ్మ పుచ్చిపోయినవి ఎలా తింటామంటే కడుపులోకి వెళ్తుంది, ఇబ్బంది కదా అని కదా. మరి గురువు మీకు పాడు చేస్తున్నప్పుడు గురువారాలు ఉపవాసం ఉండాలి, అంటే వదిలేయాలి కొన్నిటిని, గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంతేగాని గురుగ్రహానికి సంబంధించినటువంటి రత్న ధారణ చేయకూడదు. రత్నం అనేటువంటిది ఏంటంటే ఆ ఎనర్జీని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నెగటివ్ ఫోర్స్ రూపంలో గురుగ్రహానికి సంబంధించింది వస్తుంది, అలాంటప్పుడు మీరు తీసుకొచ్చేసి మళ్ళీ రత్నం పెట్టుకుంటే ఎలాగా? అది ఇంకొంచెం పెరుగుతుంది దాని ప్రభావం అనేది.
సాధారణంగా చాలామందికి ఏంటంటే రత్నము ఏది ధరించాలో చాలామందికి తెలియదు. మాకు ఈ పలానా మహాదశ నడుస్తుంది, శనిదశ నడుస్తుంది, నీలం పెట్టేసుకున్నాను, గురుదశ నడుస్తుంది, కనకపుష్ప రాగం పెట్టేసుకున్నానండి, చంద్రదశ నడుస్తుంది, ముత్యం పెట్టేసుకున్నానండి అంటారు. అది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. చలికాలం నడుస్తుందండి అందుకని ఐస్ క్రీమ్ తింటున్నాను అంటారు ఎవరైనా. ఎందుకంటారు? చలికాలం అండి, చల్లగుంది కాబట్టి ఐస్ క్రీమ్ తినేస్తున్నా అనరు కదా. ఎందుకంటారు అంటే మీకు ఏది యోగ్యవంతంగా ఉంది, మీ ప్లానెట్స్లో ఏది యోగ్యవంతంగా ఉంది దానికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలి. కొంతమందికి దురదృష్టవశాత్తు ఏ ప్లానెట్ యోగ్యవంతంగా ఉండదు, చాలా రేర్ కేసెస్, కోట్లో ఒకటి ఉంటుంది, వాళ్ళు రత్నం అసలు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు మీకు యోగ్యవంతంగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో, తత్ సంబంధించినటువంటి రూపు ఉన్నటువంటిది వేసుకోండి మెడలో, లేదా రుద్రాక్ష వేసుకోండి. రుద్రాక్షకి నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ రుద్రాక్షలో కూడా కెరియర్ కోసం దశముఖి వేసుకోండి, వ్యాపార లాభం కోసం లాభం 11 ముఖి వేసుకోండి, లేదా పంచముఖి చాలా తక్కువ రేట్లో 50 కి 100 రూపాయలకి వచ్చేస్తుంది పంచముఖి అయితే, అది కూడా వేసుకోవచ్చు. ఈ కొంచెం ఈ దశముఖిలా 11 ముఖి కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా నేను మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ నాకేమీ తెలియవు, ఈ గోచారము, వాస్తు, గ్రహాలు, నక్షత్రాలు, గురువు మారాడా, శని మారాడు, ఇవేమీ నాకు తెలియవు స్వామి. నువ్వే నాకు దిక్కు, నేను నిన్నే అన్నిట్లో చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారికి వీటి వేటితో సంబంధం లేదు. ఆ లలితాంబిక అమ్మవారి పాదాలు పట్టుకొని మీ ప్రయాణం సాగించడం అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.